పకోడా ఏ విధంగా తయారు చేస్తారు మనం ఇప్పుడు చూద్దాం. పకోడా తయారీకి కావాల్సిన పదార్థాలు: మైదాపిండి, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, వంట నూనె, నీళ్ళు. పకోడా తయారు చేయు విధానం: ముందుగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా జంపుగా కటింగ్ చేసుకుని, అదేవిధంగా పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకుని అందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని వాటిలోకి నూనె పోసి బాగా కలుపుకుని, తర్వాత అందులోకి ఉప్పు, కారం, మసాలా, పచ్చికారం, మైదాపిండి వేసుకొని ఈ విధంగా కలుపుతూ అందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. పొయ్యి మీద బాణలిని ఉంచి అందులోకి నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత పకోడా పిండిని ఈ విధంగా నూనెలోకి వేసుకోవాలి. ఇది కొద్దిసేపు నూనెలో బాగా ఎర్రగా కాలిన తర్వాత జడరితో తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన పకోడా తయారు అయ్యింది. నిర్వహణ వివరాలు: పకోడా తయారు చేయడానికి కావలసిన ముడి సరుకులు కిరాణా షాపులలో లభిస్తాయి. చెక్క పొట్టు ఒక బస్తా 150 రూపాయలకు లభిస్తుంది. ఇది చెక్క మిషన్ దగ్గర లభిస్తుంది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కనీస పెట్టుబడి 300 రూపాయలు అవసరం ఉంటుంది. ఈ వ్యాపారాన్ని ఎక్కడెక్కడ ప్రారంభించుకోవచ్చునో చూద్దాం. గ్రామాలలోని రచ్చబండ వద్ద కానీ మెయిన్ బజార్లలో పెట్టుకోవచ్చు. పట్టణాల్లోని బస్టాండ్ వద్ద కానీ మెయిన్ బజార్లలో పెట్టుకోవచ్చు. ఈ పకోడాతో పాటుగా మిక్చరా, స్వీట్స్ లాంటివి ఒక తోపుడు బండిపై పెట్టుకొని అమ్ముకోవచ్చు. ఈ వ్యాపారం తోపుడు బండిపై ప్రారంభించాలంటే 15,000 రూపాయలు అవసరం ఉంటుంది. పకోడా తయారు చేయడానికి కావలసిన పదార్థాలను మరొకసారి చూద్దాం. మైదాపిండి, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, వంట నూనె, నీళ్ళు.